హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ క్యూబ్ హంగామా. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తే 61 అడుగులు ఉన్న ఈ గణేషుని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు అయితే ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఇక ఇంత రద్దీలో కూడా వాళ్ళైతే భక్తితో ఆయన్ని దర్శించుకుంటూనే ఉన్నారు. నా పేరు గోవిందరావు. మాది శ్రీకాకుళం జిల్లా. ప్రతి ఏడాది వస్తూ ఉంటారా? ప్రతి ఏడాది వస్తాం. ఈ ఏడాది ఇక్కడికి కొత్త. బాగుంది, రద్దీగా ఉంది. ఈరోజు చాలా రద్దీగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చాము. ఫ్రెండ్స్, ఈ జనాల్లో కొంతమంది తప్పిపోయారు, వాళ్ళని ఎత్తుక్కుంటూ ఉన్నాం. గోపాలరావు. మొదటిసారి అంటున్నారు? మొదటిసారి. చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది. ఫస్ట్ టైం రావడం. మంచి అనిపించింది, బాగుంది, చాలా బాగుంది. మీ పేరు? వైష్ణవి. ముందు వచ్చిన ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో. మొదటిసారి అంటున్నారు, ఎలా అనిపించింది? బాగుంది. ఉదయం నుంచే వచ్చారా? ఇప్పటిదాకానే వచ్చింది. ఏది సింపుల్ గా అయిపోయిందా? రద్దీ రద్దీగా ఉందా? చాలా ఉంది. ఇప్పుడే దర్శనం నుంచి వచ్చారా? అవునండి, బాగా అయిందండి, చాలా బాగా అనిపించిందండి. పబ్లిక్ బాగున్నారని. ఎవరి ఇయర్ వస్తామండి? ప్రతి ఇయర్ చూస్తూ ఉన్నారు కదా, ఈ ఏడాది మీకు ఇంకా ఎక్కువగా అనిపించిందా? ముందు చాలా బాగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ చాలా బాగుంటుందండి. దర్శనం కూడా బాగా అయిందండి, ప్రశాంతంగా ఉంది, మంచిగా ఉంది. ఇక్కడ పంపించే విధానం కూడా బాగుందండి. దర్శనానికి కనబడుతుంది సార్, బాగున్నాను. ప్రతి ఏడాది విగ్రహం 60 అడుగుల వరకు వచ్చింది, కానీ ఈసారి తగ్గిస్తూ వస్తున్నారంట? అవునండి. తగ్గిస్తేనే బాగుందంటారా, పెంచితే సార్? దేవుని దయ సార్, ఆయన అనుగ్రహిస్తే తగ్గిస్తారు. ఇదే మొదటిసారా? ఇంత ముందు వచ్చారా? ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి సంవత్సరం ఇంత ముందు చూసారు గణేషుని, ఈసారి గణేషుని ప్రత్యేకత ఏంటంటే ఏమని చెప్తారు? ఏం ప్రత్యేకత అంటే ఈసారి డిజైన్ బాగున్నది, ప్రీవియస్ వాటికి ఇప్పటికీ కొంచెం డిఫరెంట్ ఉంది. నాదా కాచిగూడ. లేదు, ఎవ్రీ ఇయర్ వస్తాం. అంటే అది ఉత్కంఠతోనే చూడడానికి వచ్చారా, లేకపోతే ప్రతి ఇయర్ దర్శనం కాబట్టి వచ్చారా? నార్మల్గా యూట్యూబ్లో అంటే స్టార్టింగ్ డే 1, డే 2, డే 3 అనుకుంటా కన్స్ట్రక్ట్ చేసుకుంటా, అంటే ఎక్సైట్మెంట్ తోటి, ప్లస్ మళ్ళీ ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ చూస్తారు కదా, ఒక నమ్మకం ఏదైనా మంచిగా అంటే మంచి జరగాలి అది ఇది అనుకుంటా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, అంటే ఎన్ని ఫిట్స్ ఒక్కొక్కసారి పెంచడం తగ్గడం అది ఇది అనుకుంటా. అయితే ఈసారి మాత్రం 61 పెట్టడం జరిగింది, మరి ఎంత ఇంకా పెంచుకుంటూ వెళ్తేనే బెటర్ అంటారా? లేదు, ఎందుకంటే పబ్లిక్ కూడా కన్వీనియంట్గా ఉండాలి, అంటే పెంచకుండా కొంచెం తగ్గించుకుంటే బెటర్. ఎందుకంటే పోయడానికి వైర్స్ అయినా మళ్ళీ పబ్లిక్కి ఇన్కన్వీనియంట్, మళ్ళీ అక్కడ తీయడానికి ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ దగ్గర అన్నా కూడా వేయడానికైనా, ఎందుకంటే ఇంత 9 రోజులు పూజ చేసి 11 డేస్కి నిమజ్జనం మంచి జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది కదా అని. ఎందుకంటే ఎక్కువ పెంచితే దానికి ఎక్కువ కేర్ కూడా చేయాల్సి వస్తుంది కదా అని. రద్దీ కనిపిస్తుందా? ప్రశాంతం జరుగుతుంది. రద్దీ అయితే చాలా ఉంది, ఎవ్రీ ఇయర్ చూస్తున్నాను కదా. నార్మల్గా రద్దీ అయితే ఇంకా పెరుగుతుందని తగ్గట్లేదు. నార్మల్గా ఇప్పుడైతే వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా చాలామంది రావడం జరుగుతుంది. సో దానివల్ల ఇంకా క్రౌడ్ అనేది పెరుగుతూనే ఉంది. అసలు ఎవ్రీ ఇయర్ నుంచి చూస్తున్నాను కదా, కాబట్టి ఈవినింగ్ అయినా నైట్ నిన్న రాత్రి కూడా దర్శనం చేసుకున్నాను ఫ్యామిలీ వాళ్ళతో వచ్చి. నైట్ 1 o'clock 2 o'clock వచ్చినా కూడా అప్పుడు కూడా ఎంతే క్రౌడ్ ఉంది. నార్మల్గా ఫస్ట్ హైదరాబాద్లో చాలా ఫేమస్ ఉంటుండే ఖైరతాబాద్ అంటే అతిపెద్ద విగ్రహం అని అనుకుంటా. ఇప్పుడు ఏంది అంటే అది చాలా ఫేమస్గా నాట్ ఓన్లీ హైదరాబాద్, మొత్తం అన్ని స్టేట్స్లో ప్లాన్ వెళ్ళి అంటే అందరు చాలా నమ్మకంతో చూడ్డానికి కూడా వస్తున్నారు. అంటే నార్మల్గా నాట్ ఓన్లీ భక్తులు, సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో దాంట్లో అయినా చూస్తున్నాం కదా, వాళ్ళు ట్యాగ్ లైన్స్ అయినా దాంట్లో పెడుతున్నారు. సో విచ్ ఈస్ గుడ్ అనమాట. నార్మల్గా మన ఖైరతాబాద్ గణేషునికి ఇంత క్రౌడ్ రావడం, ఇంత భక్తులతోటి మన బ్లెస్సింగ్స్ అందరితో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ పేరు? భావన. మీ పేరు? గీతిక. ఫ్యామిలీతోనా? ఫ్రెండ్స్తోనా? ఫ్రెండ్స్ తోటి. ఆల్ ఆఫ్ ఫ్రెండ్స్, కలీగ్స్. కలీగ్స్ మళ్ళీ ఇంకోసారి ఫ్యామిలీతో రావాలని ఉందా? ఆల్రెడీ వచ్చినాం, ఫ్యామిలీతో వచ్చినాం, మళ్ళీ ఫ్రెండ్స్ తోటి వస్తున్నాం. ఫ్రెండ్స్తో వచ్చారా? ఎందుకంటే ఇంతకుముందు ఎలా జరిగింది? రద్దీగానే జరిగిందా, ఎంత హడావిడిగా, లేకపోతే ఇప్పుడు వీకెండ్ కాబట్టి రష్గా ఉంది, లేకపోతే నార్మల్గానే ఉంటుంది? గణేష్ విగ్రహం ఇంకా పెంచితే బెటర్ అంటారా, తగ్గిస్తేనే బెటర్ అంటారా? తగ్గిస్తేనే బెటర్, బికాస్ దట్ విల్ బి కన్వీనియంట్. అది కన్వీనియంట్ ఉంటుంది. అది స్టేషన్ గన్పూర్. స్టేషన్ మీరు కుటుంబంతో సహా వచ్చారా? ఫ్యామిలీతో వచ్చారా? మరి కోలాహలంగా ఉంది కదా,
ప్రతి ఏడాది వస్తారా? ఇదేనా మొదటిసారి? ఫస్ట్ అండి. అది వరకు పేపర్లలో టీవీలలో చూసినాం కానీ ఇదే స్వయంగా వచ్చి ఇప్పుడే చూడడం. మరి మొదటిసారి చూసిన మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉన్నది, చాలా సంతోషంగా ఉన్నది. అడుగు అడుగు పెరుగుతూ తీసుకొచ్చారు 60 అడుగుల వరకు, కానీ ఇప్పుడు తగ్గిస్తూ ఉన్నారు బాబాయ్. మీరేమంటారు, పెంచితే బెటర్ అంటారా, తగ్గిద్దామంటారా? కొద్దిగా తగ్గిస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకు తగ్గించడానికి కారణం చెప్పండి అంటే ఏమంటారు? ఇప్పుడు మన నిమజ్జనం రోజు ఇబ్బంది పడుతుండ్రు కదా, దాన్ని బట్టి తగ్గించడం గొప్ప అనిపిస్తుంది నాకు. ఇక్కడ రక్షక భటులు అడుగుందాం, పోలీసులు బాగానే ఉన్నారా? అడుగు అడుగునా జాగ్రత్త. సేవస్థ బాగానే ఉందండి. అవును, వాళ్ళైతే వాళ్ళ తగ్గట్టు వాళ్ళు చర్యలు తీసుకుంటూ ఉన్నారా? జాగ్రత్త. మంచి చర్య అని చర్య తీసుకుంటారు వాళ్ళు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు నెరవేరుతారు. మీ పేరు? తిరుపతిరావు. పవన్. ఇదే ఫస్ట్ టైమా రావడం? 5 నుంచి వస్తాం, 5 ఇయర్స్ నుంచి వస్తాం. 18 ఇయర్స్ నుంచి వస్తాను. 18 ఇయర్స్ నుంచి నుంచి వస్తూనే ఉన్నట్టున్నావు. ఎలా అనిపించింది ఈసారి విగ్రహాన్ని చూసా? ఎప్పుడు నార్మల్, ఎప్పుడు యాజ్ యూజువల్ సూపర్. మరి మళ్ళీ ఇంకోసారి ఫ్యామిలీ తోటి వస్తావా? ఫ్యామిలీ కాదు, ఎప్పుడు ఫ్రెండ్సే. ఎప్పుడు ఫ్రెండ్స్నే, ఫ్యామిలీతో రావడం లేదా? అంటే ఎందుకు, ఫ్రెండ్స్ అయితేనే ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు వరకు 60 అడుగుల వరకు వచ్చిన గణేశుని విగ్రహం ఇప్పుడు తగ్గిస్తూ వస్తున్నారనేది ఉంది కదా? తగ్గిస్తేనే బెటర్. ఎందుకు అనుకున్నాను అంటే హైట్ తగ్గిస్తేనే నిమజ్జనం అప్పుడు మంచిగా ఉంటుంది అని, హైట్లు ఉండవు, వైట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని. ఇదే మొదటిసారా మీరు రావడం? ప్రతి ఇయర్ వస్తుంటారు? ప్రతి ఇయర్ వస్తుంది. ప్రతి ఇయర్ వస్తుంటారు. ఎలా అనిపించింది ఈసారి మీరు చూసారు? సరదాగా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా రద్దీ రద్దీగా ఉందంట, ఫ్రీగా ఉంది. బస్ మీరు చెప్పండి. ప్రతి సంవత్సరం కానీ ఇయర్ ఇంకా బాగానే ఉంది. ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకుంటున్నాం, మంచిగా ఉంది. నేను రాజమండ్రి నుండి వస్తున్నాను అండి. రాజమండ్రి. లేదా ఫస్ట్ టైం వస్తున్నాను అండి ఇక్కడికి. చాలా బాగుందండి. అసలు పేపర్లో చూసారు, టీవీలోనే చూసారు, మరి మొదటిసారి ఖైరతాబాద్ విగ్రహం? ఖైరతాబాద్ చూస్తున్నాను, చాలా ఆనందంగా ఉంది. అసలు చాలా మంచిగా ఉంది, హ్యాపీగా ఉంది. ఇంత క్రౌడ్ అయినా కూడా చూడాలని ఒక ఉత్సాహంతో మార్నింగ్ తెల్లారు లేచి నేను లింగంపల్లి నుండి వస్తున్నాను అండి. దర్శనం 9 ఇంటికి 9 ఇంటికి స్టార్ట్ చేస్తాను అండి. 2 అవర్స్ అయినట్టుంది. 2 అవర్స్ అయిందండి. అయినా బాగా మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతి ఇయర్ పెంచుకుంటూ వస్తున్నారు కదా, 60 అడుగుల వరకు పెరిగిన గణేష్ విగ్రహం ఈసారి తగ్గిస్తారని అంటున్నారు? తగ్గిస్తే కాదు కానీ కొంచెం పెంచుతానే బాగుంటుంది. మీరు మొదటిసారి ఇది, ఇదివరకు ప్రతిసారి ఒక 20 సార్లు వచ్చి ఉంటారు? 20 సార్లు వచ్చి ఉంటారు. మీరు ప్రతి ఇయర్ చూస్తూ ఉన్నారు కదా, ఈసారి మరి ఎంతగా బాగుంది, మీకు ఎంతగా నచ్చింది అంటే ఏం చెప్తారు? ప్రతిసారి బాగుంటుంది, ఒక్కసారి అని కాదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, సిన్స్ 1978 నుంచి రెగ్యులర్గా వస్తున్నా, అప్పటి నుంచి చాలా బాగుంది, ఇప్పుడు కూడా బాగుంది. ఇయర్ అయితే మాత్రం 61 పెట్టారు, కానీ ఇక ముందు తగ్గించవచ్చు అంటున్నారు, మీరేమంటారు? తగ్గిద్దామా పెంచుదామంటారు? తగ్గించాల్సిందే. తగ్గించడం వల్ల పర్యావరణానికి చాలా చేటు జరిగే అవకాశం ఉంది ఈ ప్రస్తుత పరిస్థితులలో. అందుకని ప్రతిసారి తగ్గించుకుంటూ ఒక 3-4 అడుగులు, లేకపోతే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 3 అడుగుల గణపతి తోటి స్టార్ట్ చేసేది, అంతవరకు వచ్చినా సరిపోతుంది. లేదు, చాలా సాఫీగా జరుపుతున్నాయి. ఈ ఏర్పాట్లు చేస్తున్న వీళ్ళందరికీ నిజంగా అభినందించాల్సినవి. ఇంత పెద్ద క్రౌడ్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ ఏ పాసిబుల్ ఇన్ సింగిల్ వర్డ్. అందుకని ఇంత పెద్ద రష్ని కంట్రోల్ చేస్తూ సాఫీగా పంపిస్తున్నందుకు నిజంగా వాళ్ళను అభినందించాలి. ఇప్పటి వరకు నేను 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వస్తున్నాను, ఎవరిది ఏ వస్తువు అయినట్టు కాంప్లైంట్ అయితే లేదు. అడగాల్సిందే, పేపర్లో చూసారు, టీవీలో చూసారు, నేరుగా ఇప్పుడు చూసారు, ఇప్పుడు ఎలా అనిపించింది? నిజంగా బాగానే ఉంది. ఇప్పుడు పేపర్లో దండం పెట్టుకుంటా, ఇప్పుడు దగ్గరికి దండం పెట్టుకున్నాం. అండ్ కొద్దిగా వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కొద్దిగా దారి కరెక్ట్గా ఉంటే బాగుంటుందని పోలీసు వాళ్ళు అంటే వహిస్తున్నారు, కానీ జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అనేది డిఫరెంట్గా పెడితే బాగుంటుంది అని అనుకున్నాం. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఫినిష్ అయింది? దర్శనం అంటే 1 అవర్ బ్యాక్ వచ్చాము, కొద్ది పర్లేదు, తొందరగానే అయిపోయింది. అడుగు పెంచుతున్న విగ్రహాన్ని కొంచెం తగ్గిస్తారు అంటున్నారు, మీరేమంటారు? మరి పెంచుతామా? ఎందుకంటే ఇది తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఖైరతాబాద్. పెంచుతామంటారు, సర్లే తీసుకెళ్ళడానికి ఇబ్బంది కదా. ఇప్పుడు ప్రజెంట్ ఈ స్టేజ్ పెంచుతూ ఉండేసరికి నెక్స్ట్ టైం తీసుకెళ్ళిన ఇబ్బంది అయింది కదా, జనాలకి ట్రాఫిక్ అంతా ఆపేయడం అంతా బదులు కొద్ది విగ్రహం తగ్గిస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. మేడం మీరేమంటారు? ప్రతి ఇయర్ వస్తున్నా, 4 టైమ్స్ ఫ్యామిలీతో వస్తుంటా. ఫ్యామిలీతో వస్తున్నా. నీకు దర్శనం ఎలా అయింది? సాఫీగా జరిగిందా? రద్దీ లాస్ట్ 3 ఇయర్స్ చాలా మంచిగా అయింది, కానీ ఇప్పుడు చాలా రద్దీ రద్దీగా ఉంది. సెక్యూరిటీ కూడా అంత టైట్ అనిపించట్లేదు, చాలా జనాలు చూస్తుంటే ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నా అని అనుకో, నాకు అయితే హోప్ ఉంది చూసుకుంటున్నా అని, కానీ వెళ్ళడం చాలా కష్టమవుతుంది అంత జనాలలో. ప్రతి ఇయర్ చూస్తూనే ఉన్నారు, ఈసారి స్పెషల్ అడిగితే ఏమంటారు? చాలా మంచిగా మాట్లాడుతున్నారు, చాలా మంచిగా చేస్తున్నారు. గణేష్ పండుగ కాకపోతే పబ్లిక్ టాపిక్ జామ్ అయిపోతుంది,
కాకపోతే కొద్దిగా చూసుకోవాలని కొద్దిగా బాగుంటుందని. చర్యలు బాగానే తీసుకుంటున్నారని అంటున్నారు పోలీసులు. సెక్యూరిటీ ఎలా ఉందంటారు? వస్తలేదు సార్, వస్తలేదు ట్రాఫిక్. 150 మంది 100 రోజులు పడ్డ కష్టానికి విగ్రహం చూశారు మీరు, మరి ఇక్కడ నుంచి తగ్గించేస్తారు విగ్రహాన్ని అంటున్నారు, మీరు ఏమంటారు? నెక్స్ట్ వీక్ కూడా ఒక 2 ఫీట్లు కానీ తగ్గివేయచ్చు అనుకుంటాను. అందైతే తక్కువ చేయొచ్చు, ఉన్నమాట చెప్తున్నా, తక్కువ చేయొచ్చు. మరి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది కదా ఖైరతాబాద్, మరి అక్కడున్న విగ్రహానికి ఇంకా అడుగడుగు పెంచుకుంటేనే బెటరు అనేది ఉందిగా. అదే మొత్తం తక్కువ తక్కువ చేసుకుంటా వస్తున్నారు సార్ కొద్దిగా ఇప్పుడు అట్లా. అదే ఓకే, ప్రతి ఏడాది ఒక్క అడుగు తగ్గిస్తాం ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి. 65 ఇయర్స్ అయ్యింది కదా, దానివల్ల ఒక్కొక్క అడుగు తగ్గిస్తున్నాము.